రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత చర్యలో భాగమైన దిశ చట్టంపై తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఎస్ అన్నవరం గ్రామంలో మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మహిళలు కొన్ని సమయాల్లో ఒంటరిగా ఆటోలలో మరియు ఇతర వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తుందని అటువంటి పరిస్థితుల్లో దిశ యాప్ను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కొన్ని సమయాల్లో ఒంటరిగా ఆటోలలో మరియు ఇతరితర వాహనాల్లో ప్రయాణించవలసి వస్తుందని అటువంటి పరిస్థితుల్లో వారు ఈ యాప్ను వినియోగించుకుని వారి జాగ్రత్తలు వారు చూసుకోగలగాలని యాప్ నందు ట్రాక్ మై ట్రావెల్ సిస్టమ్ ఆన్ చేసుకుని వారు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారో అన్న వివరాలను ఫోన్ నంబర్ను నమోదు చేసుకుంటే ఆపదలో పోలీస్ సిబ్బంది మిమ్మల్ని వెంటనే కాపాడడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కండక్ట్ చేశారండి దాని అవేర్నెస్ గురించి అందరికీ చెప్పడం కోసం. జస్ట్ మేము సార్ వాళ్ళు కూడా ఇక్కడ బాగా అరేంజ్ చేశారు. అంటే మేము అంటే టీచర్స్ అయినప్పటికీ మేము జాబ్ హోల్డర్స్ అయినప్పటికీ ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మేము ఇంకా ఇప్పటివరకు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదు. అంటే అంత ఇంపార్టెంట్గా మేము తీసుకోలేదు. జస్ట్ లైక్ దట్ చూసి వదిలేసాము వీడియోస్ చూసినప్పటికీ కూడా. బట్ సార్ వాళ్ళు కూడా అది ఎంత ఇంపార్టెంటో దాంట్లో ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో మనకి ఏ ఏరియాకి వెళ్ళినా సరే అసలు భయపడకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది అని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కంపల్సరీ మేము కూడా సార్ చెప్పినట్టు దాని ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం కాబట్టి మా ఫ్రెండ్స్తో కానీ ఇంకా తెలిసిన వాళ్ళందరితో కూడా మేము షేర్ చేసుకుంటాము. సో ఇలా మాకు అందరికీ అవేర్నెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.